వెంజమూరుడండం ఉటుకూరు గ్రామంలో ఉద్యాన ఉత్పత్తి సహకార సంస్థ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం సందర్భంగా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కేక్ కట్ చేయడం జరిగింది. సందర్భంగా ఐఎఫ్హెచ్డి టెక్నికల్ పర్సన్ సునీల్ మాట్లాడుతూ రైతులు అందరూ కలిసి ఒక ఎఫ్పీఓగా తయారై రైతులకు కావాల్సిన పరిమిట్లు సబ్సిడీ ధరలు ఏర్పాటు చేయడంలో సమస్త ముందుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంగమ్మ, రైతు నేస్తం ప్రెసిడెంట్ కొండయ్య, పుల్లారెడ్డి, శ్రీను, సామేలు, హరి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్హెచ్డి కంపెనీ వాళ్ళు మనకి సహకరించి అన్ని ఓపెన్ చేసినాము. మనమందరం రైతులు బాధ్యతగా ఒక రైతు 1000 రూపాయలు డబ్బులు కట్టి రసీదు తీసుకొని అక్కడ జాయిన్ అయినాము. అంటే 1000 రూపాయలు కట్టింది ఎందుకంటే మనం బాధ్యతగా మనకి బాధ్యత ఉంటుంది, మనం అడిగేదాన్ని కూడా ఉంటుంది అనే దాని మీద మనం చేరున్నాము. అయితే ఈరోజు ఈ దినోత్సవానికి ఇక్కడికి అందరూ వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మన శ్రీహరి సారు, సినిల్ సార్ గారు చాలా పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళు చేతనైనంత వరకు మన ఈ రైతు నేస్తం యొక్క సమస్యకి ప్రభుత్వం నుంచి కానీ అట్లా ఐఎఫ్హెచ్డి సమస్య నుంచి కానీ మనకి ఈ యొక్క మనం పండించిన పంటల్ని బ్రోకర్ల ద్వారా మనం నష్టపోకుండా డైరెక్ట్గా కంపెనీలకి కొనుగోలు చేయించి మన రైతుకి సహాయపడుతూ మనము ఆదాయం పెంచుకునే రూపంలో దీన్ని మన వినియమన మండలంలో మొత్తం సంవత్సరం అయిపోయింది. అయితే గతంలో ఈ సంస్థ వాళ్ళు వచ్చే సంవత్సరం క్రితము బీసీ కాలను ఓపెన్ చేసి అన్ని విషయాలు చెప్పిండ్రు. అప్పటి నుంచి కూడా రైతులు ముందుకు రాలేదు. 1000 రూపాయలు కడుతున్నాము, మనకు ఆడ మన డబ్బులకి రెస్పాన్స్ ఎవరు అయిన కూడా ఆలోచన చేసినాము. మనం ఎందుకు కట్టాలా, మనం ఏదో గ్రూప్లో చేరాలంటే చేరటంగా డబ్బులు ఎందుకు కట్టాలి అనేది కూడా చాలా మంది అనుమానాలు. ఆ డబ్బు ఆయన మేము 3 లక్షల రూపాయలు చూపించాలి కమిషనర్ గారికి. మేము 3 లక్షల రూపాయలు చూపిస్తే ఆ 3 లక్షలు కానీ మరొక 3 లక్షలు యాడ్ అవుతాయి, కంపెనీ నుంచి ఇంకొక 15 లక్షలు యాడ్ అవుతాయి. అంటే 3 లక్షలతో రైతులందరికీ మనం ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేము. ఏదన్నా ఒక ట్రాక్టర్ కొనగలుగుతామా? కొనలేము. స్ప్రేస్ ఏమైనా ఎక్కువ కొనగలుగుతామా? కొనలేము. పనిముట్లు ఏదీ చేయలేము. 3 లక్షలతో ఈ రోజుల్లో ఏది కాదు. కనీసం ఒక 15 లక్షలు 20 లక్షలు లేనిదే రైతులకు మనం ఇటువంటి హెల్ప్ చేయలేము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మా దగ్గర 150,000 ఉన్నా సరే మేము ఇంకొక 150,000 దానికి జత చేసి గవర్నమెంట్కి 3 లక్షలు ఆల్రెడీ చూపించడం జరిగింది. అంటే మీ తరఫున మేమే కొంచెం ముందుకు వచ్చి చూపించడం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ రేపు 15వ తేదీ ఈ నెల చివరి వరకు లోపల మనకి మరొక 3 లక్షలు యాడ్ అవబోతున్నాయి. కంపెనీ నుంచి కూడా మరొక 15 లక్షలు రాబోతున్నాయి. సో ఇప్పటి వరకు మీకు మేము మార్కెటింగ్ చేస్తాము అంటే మీ దగ్గర డబ్బులు తీసుకున్నాము, తీసుకున్న సంవత్సరం అయిపోయింది సార్, మాకింకా మార్కెటింగ్ ఏం చేయలేదు, మా దగ్గర ఏం కొనలేదు అని మీకు రకరకాల సందేహాలు రావచ్చు. ఇప్పుడు ఆ సందేహాలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రేపు మేము ఉదయగిరిలో గత 4 రోజులు 3 రోజుల లోపలే పసుపు ధర అనేది 5,000 6,000 రూపాయలకి అడుగుతున్నాం.